नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली। पेट्रोल डीजिल धरलकु व्यतिरेकंगा विशाख नगरंलोने टीडीपी श्रेणुलु निरसनलु होरेत्तिंचारु। इंदुलो भागंगा इंडस्ट्रियल एरिया परिधिलोने 58 59 60 वार्डुलु टीडीपी नेतलु कोरमंडल गेट पेट्रोल बंक वद्द निरसन कार्यक्रमान्नि चेपट्टारु। పెరిగిన ధరల కారణంగా కేంద్రం ఇతర రాష్ట్రాలు పన్నులు తగ్గించినప్పటికీ జగన్ తగ్గించలేదని ఆరోపించిన తమ్ముళ్ళు జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। రామమోహన్ నాయుడు, కోరాడ శ్రీను, నక్కా లక్ష్మణరావు, మిత్తిరెడ్డి శంకర్, రాజేష్ రెడ్డి, విజయ్, దేవర అప్పలరాజు, మత శ్రీను, పోతాబత్తుల శ్రీను పాల్గొన్నారు। మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా కూడా నలుమూలల ఈ పెట్రోల్ పై నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది। మరి మా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి 58 59 60 వార్డుల వరకు ఇక్కడ ఈ కోరమండల గేట్ దగ్గర పెట్రోల్ పై నిరసన కార్యక్రమం చేపట్టాం। మరి ప్రజలందరూ గమనిస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో కూడా మన్న తగ్గిన రేట్లలో సుమారుగా 16 17 రూపాయలు తగ్గించారు। కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్ మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు తగ్గించారు। ఈ మొండి వైఖరి నిశ్చించాలి, రేపు 16 నుంచి 17 రూపాయల వరకు తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ నిరసన కార్యక్రమంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి। మరి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక అస్సాం కానీ ఒక సిక్కిం కానీ ఒక తమిళనాడు కానీ ఇలా పోల్చుకుంటే మిగతా రాష్ట్రాలతో చూస్తే ఈ రోజు పెట్రోల్ రేట్లలో కానీ డీజిల్ రేట్లలో కానీ నిత్యావసర ధరల రేట్లలో కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడిందంటే ఇంత దుర్మార్గపు పాలన ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేదు। మరి ఈరోజు మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, రాబోయే రోజుల్లో కానీ మునుముందు రోజుల్లో కానీ మరి ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోతే మరి తెలుగుదేశం పార్టీ తరఫున రాస్తా రోకలే కాదు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి పశ్చిమ నియోజకవర్గం సాక్షిగా తెలియజేస్తున్నాం। ఒకే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేయండి, ఈ రాష్ట్రాన్ని మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళండి। పెట్రోల్ డీజిల్ రేట్లలో కానీ నిత్యావసర వస్తువుల ధరల రేట్లలో కానీ తగ్గించే విధంగా కార్యాచరణ చేయాలి, కానీ మరి జనాలు నడ్డి విరిచే విధంగా కార్యాచరణ చేయకూడదని చెప్పి ఈసారి సభాముఖంగా తెలియజేస్తున్నాం। నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।